అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఇప్పుడు బార్స్ అండ్ రెస్టారెంట్ సమితి అయిందో అదే బీఆర్ఎస్ అయిందో దా పార్టీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబాయ్ కూడా నమస్కారం. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో విన్న తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. జగన్ పార్టీ తెలుగుదేశమా కాంగ్రెస్ అయ్యంతా కాదు, ఆంధ్రోళ్ళు మొత్తం ఆంధ్రోలే, లంకల ఉట్టి అన్ని రాక్షసులే, ఆంధ్రలో ఉట్టినందరూ తెలంగాణ ద్రోహులే, తెలంగాణను దోచుకోవడానికి చూసే వాళ్ళే. కానీ ఆంధ్ర నుంచి మనకి ఎవరో మద్దతు నమ్మకం లేదు. అలా విజ్ఞాన ఉన్నదా లేదా అని ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి. ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ లంకలో పుట్టినట్టే రాక్షసులే అన్నావు కదా స్వామి. ఆంధ్ర వాళ్ళు అంటే దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు అంటివి, ఆంధ్ర వాళ్ళది పేడ బిర్యానీ అంటివి. ఇప్పుడు తెలంగాణ 2014లో సాధించుకున్న తర్వాత ఈ 9 సంవత్సరాలు తెలంగాణ మీద పడి పూర్తిగా తినేసి ఫామ్ హౌస్లో పడుకొని రోజు చీప్ లిక్కర్ తాగుతాంటివి. నువ్వు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అని చెప్పి భారతదేశానికి ప్రధానమంత్రి అవుతానని చెప్పి తిరుగుతున్నావు. తెలంగాణ విడిపోతేనే అభివృద్ధి చెందుతుంది, బంగారు తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలు అంటివి ఎక్కడదా తీసుకొచ్చినావు? తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్నే ఇంకా చూపిస్తున్నావు. తెలంగాణ పల్లెల్లో నువ్వు వేసిన రోడ్లు ఏంటి? దళిత బంధు అన్నావు, ఏ గ్రామంలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చావు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నావు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చావు? నువ్వు లేచిన కాడి నుంచి ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర పాలకుల్ని విపరీతంగా తిడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 2014 నుంచి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నీ కుటుంబం మొత్తం దోచుకుంది కాక నీ కూతురు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని నువ్వేమో ఎక్కడెక్కడ భూములు కనబడితే ఆ భూములు కబ్జాలు చేస్తా, ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టుని నీ అనుయాయులకి అప్పజెప్పి వాటిలో కమిషన్లు దొబ్బి తింట, తెలంగాణని పూర్తిగా తింటం అయిపోయిన తర్వాత ఈరోజు నీ రాజకీయ అవసరాల కోసం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇడిచేసిన నాయకులు, ఏ పార్టీలో పనికిరాని నాయకులు, కనీసం ఒక ఓటు బ్యాంకు లేని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో కాతకూత ఎరజూపి నీ పార్టీలో చేర్చుకొని నమస్తే తెలంగాణలో రాపిస్తావా? కేసీఆర్ తోటే ఆంధ్రాలో అభివృద్ధి సాధ్యమా? అసలు ఆంధ్రాని నాశనం చేయడంలో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కారణం నువ్వు కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద వల్లమాలిన ప్రేమ నీకెందుకు కలిగిందంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిని చూసి నువ్వు ఓర్చుకోలేకపోయావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉంటే ఎక్కడెక్కడ పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కే వస్తాయి, తెలంగాణకి ఉన్న సంపదని కాపాడుకుంటే సరిపోద్దన్న ఆలోచన లేకుండా ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ అడుక్కు తినాలి, తద్వారా మా రాష్ట్రం బాగుపడాలి, ఆ వచ్చే కమిషన్లన్నీ నేను తినాలి, వచ్చే కంపెనీలన్నిటి దగ్గర కమిషన్ నేను నా కుటుంబ సభ్యులు దొబ్బి తినాలి అన్న ఆలోచనతో నువ్వు ఆంధ్రాన్ని నాశనం చేయడంలో ప్రముఖ పాత్ర వహించావు కేసీఆర్. నువ్వు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ అనే పేరుతో, బార్స్ అండ్ రెస్టారెంట్ సమితి అనే పేరుతో ఆంధ్రాలో రాజకీయం చేయడానికి వస్తావా? మా పేడ బిర్యానీ తినడానికి వస్తావా? లంకకు వస్తావా? రాక్షసుల దగ్గరకు వస్తావా? ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్? నువ్వు పిచ్చాన పట్టిందా నీకు? రా, నీకు అన్ని విధాల 3 పూలు 6 కాయలతో కూర్చోబెట్టి చాప మీద చక్కగా ఒక మూలన కూర్చోబెడతారు ఆడపిల్లలని. అయితే నిన్ను కూడా ఆంధ్ర వాళ్ళు అంతే మర్యాద చేసి ఒక్కసారి ఆంధ్ర వచ్చి చూడు ఎంత మర్యాద నీకు దక్కుతుందో. హైదరాబాద్ తప్పితే నువ్వు తెలంగాణలో అభివృద్ధి చేసిన ప్రాంతం ఏంటి? హైదరాబాద్ నువ్వు అభివృద్ధి చేసేది ఏంటి? దానికి వచ్చే ఆదాయమే ఆ జిహెచ్ఎంసీ దాన్ని అదే అభివృద్ధి చేసుకుంటది. నువ్వు తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానన్నావు, 9 సంవత్సరాలు అయింది ఏమాత్రం చేసావు? తెలంగాణలో పేదలు నువ్వు వచ్చిన తర్వాత బాగుపడింది ఎక్కడ? దళిత బంధు వల్ల బాగుపడ్డారా? ఒక ప్రాజెక్ట్ కట్టావు, కాళేశ్వరం పేరు పెట్టావు, దాంట్లో ఎంత డబ్బులు పెట్టి ఆ ప్రాజెక్టును కట్టావు? దాని మెయింటెనెన్స్ కి సంవత్సరానికి ఎంత అవుతుంది? ఒక్కో ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి ఎంత అవుతుంది? అన్ని కమిషన్ల కక్కుర్తితోటి నువ్వు నీ ఫామ్ హౌస్ లో పడుకొని నీ పిల్లలు, నువ్వు, నీ ఫ్యామిలీ, ఆ తెలంగాణ ప్రజలందరినీ నాశనం చేసింది చాలక ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో రాజకీయం చేస్తానని బయలుదేరతావా? నీ అంత మగోళ్ళు ఆంధ్రాలో లేరనుకుంటున్నావా? నీకంటే పండినోళ్ళు, తల పండినోళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారులే, కానీ ముందు నీ రాష్ట్రంలో నీ ప్రజల బాగోగులు నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది. అదీ కాక తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రం చేస్తానని ప్రజలందరికీ మాటిచ్చి ప్రతి ఎన్నికల సమయంలో మైకు ముందుకొచ్చి ఆంధ్రోళ్ళని తిట్టి సెంటిమెంట్ రగిల్చి ఎలక్షన్లు జరిపించుకొని నువ్వు
సీఎం అవడానికి విపరీతమైన వెర్రిచాసులు ఏవైతే చేస్తావో అయ్యే ఇంకా చేసుకుంటా ఆ తెలంగాణ ప్రజలు సెంటిమెంట్కు లొంగుతారు కాబట్టి ఆ సెంటిమెంట్ ఏదో పండించుకుంటా ఆ టీఆర్ఎస్ని కనీసం ఆ తెలంగాణలో ఉన్న అధికారంలోకి తెచ్చుకో. నీ రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వద్దో రాదో తెలియదు. నీ టీఆర్ఎస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని పందికొక్కులు తిన్నట్టు తిన్నారు. మీ కూతురేమో లెక్కర్ స్కామ్, ఎక్కడ ఆంధ్రాలో లేదు తెలంగాణ లేదు. నువ్వు లేచిన కాడి నుంచి తిట్టిన ఆంధ్రాలతోటి కలిసి ఆ ఢిల్లీలో లెక్కర్ స్కామ్ చేసి వచ్చింది. ఆ కూతురు సంగతి ఏందో తెలుసుకో. మొన్నటిదాకా ప్రధానమంత్రిని తిడితే కదా ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఇరుక్కోగానే నాకు నరేంద్ర మోడీ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటో తెలుసా మీకు? నేను ఆయన ఏ విషయాల గురించి మాట్లాడుకుంటాం తెలుసా మీకు అని మాట్లాడుతున్నావు కదా ప్రెస్ మీట్లో. దించారు బాగా వాళ్ళు. దిగింది అంటే కూతురు దగ్గరకు వచ్చేలేక నీకు రాష్ట్రం గుర్తులేదు, దేశాన్ని పాలించాలన్న ఆలోచన లేదు, వెంటనే నరేంద్ర మోడీ ఫ్రెండ్ అయిపోయాడు. నీకులాగా నక్కజిత్తులు వేసేవాడు, అవసరానికి విద్వేషాలు రెచ్చగొట్టేవాడు, అవసరానికి సెంటిమెంట్ను రగిల్చేవాడు. రాజకీయాలకు కాదు కదా, రాష్ట్రానికి కూడా అంత మంచిది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీరు దయచేసి అర్థం చేసుకోండి. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి అంతా 2014 తర్వాత తెలంగాణలో హైదరాబాద్ను వదిలేస్తే మిగిలిన ఏ జిల్లాలో అయినా కనీసం ఒక సిమెంట్ రోడ్ వేసిన పాపాన ఈ కేసీఆర్ పోయాడా? ఒక్కడికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపాన పోయాడా? ఎవరికన్నా దళిత బంధు అన్నాడు, దళితులందరికీ దళిత బంధు వేస్తాడని నమ్మారు. ఊర్లో 200 నుంచి 2000 మంది దళితులు ఉంటే నలుగురికి ముగ్గురికి దళిత బంధు ఇచ్చే దరిద్ర పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడు. ఎవరికన్నా ఒడ్లు కొన్న డబ్బులు టయానికి మీ అకౌంట్లో పడుతున్నాయా? కనీసం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల అకౌంట్లో 14th 15th ఫైనాన్స్ డబ్బులన్నా ఈ కేసీఆర్ ఉంచాడా? ఎంతమంది సర్పంచులు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే విధంగా టీఆర్ఎస్ తరఫున గెలిచి సొంత నిధులతో ఎప్పుడో పంచాయతీలకు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఆ డబ్బుల్ని ఎంబుక్కులు రాసుకొని తీసుకుందాం అనుకున్న ఆలోచనతో ఎంతోమంది సర్పంచులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల రూపాయలు పనులు చేశారు. ఒక్కొక్కళ్ళు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా వారి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా అప్పులు తీసుకొచ్చి పనిచేస్తే 14th 15th ఫైనాన్స్ డబ్బులు సర్పంచుల ఖాతాల్లో నుంచి వాళ్ళకే తెలియకుండా దొబ్బి పందికొక్కుల మేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయన యొక్క అరాచకాలని ఇప్పటికన్నా తెలుసుకొని, ఆయన దొబ్బి తింటున్న ఒక్కటికన్నా తెలుసుకొని సెంటిమెంట్కు పడకుండా బంగారు తెలంగాణ సాధించుకోవడానికి మీరు ఇంకొక ఆల్టర్నేషన్ చూసుకుంటే బాగుంటుందని మాకు అనిపించింది. ఒక సోదర భావంతో చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.